hey అమ్మాయిలే ఎక్కువగా మాయలో పడుతున్నారు అమ్మాయిలే ఎక్కువగా సైబర్ నేరాలు గురవుతున్నారు దానికి కారణాలు ఏమిటో ఇవాళ అందరికీ తెలుసు ఆ ఫోను స్పరిశ నుంచి తండ్రి స్పరిశకి తల్లి స్పరిశకి వయస్సు వచ్చిన అమ్మాయిలు అలవాటు పడాలి నేను పదేళ్ల వరకు వ్యవహారం చెప్పా పది నుంచి ఇరవైలోగా అమ్మాయిలను ఎలా చూడాలో తెలుసా మనకి భారతంలో విరాట పర్వంలో ఒక మంచి పద్యం ఉంటుంది తిక్కనగారు చెబుతాడు పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు అర్జునుడు నాట్య విద్యాచారుడుగా చేరాడు అక్కడ అప్పుడు విరాట్ రాజు పిలిచి కుమార్తెని ఆవిడ వయసు అప్పుడు పద్నాలుగేళ్ళు ఉత్తరని పిలిచి అర్జునుడి దగ్గరికి విద్య నేర్చుకుందుకు వెళ్ళమని చెప్పాలి తండ్రి చెబితే గాని వెళ్ళరు చెప్పినా వెళ్ళకపోవచ్చు సిగ్గుపడి చెప్పాలి అమ్మ అందుకని విరాట్ మహారాజు సింహాసనం మీద కూర్చుని మా అమ్మాయిని తీసుకురండి అని లోపల కబురు చేశారు ఆయన భార్య సుధేష్ణాదేవి కూతురుతో సహా వచ్చింది సుధేష్ఠని అక్కడ ఉండమని చెప్పాడు కూతుర్ని పిలిచాడు కూర్చోబెట్టుకున్నాడు ఇక్కడ ఎలా కూర్చోబెట్టుకున్నాడు ఎలా ముట్టుకున్నాడు అమ్మాయిని పద్నాలుగేళ్ల అమ్మాయిని ఏమైనా మాట్లాడా అవన్నీ తిక్కనగారు చాలా అందమైన పద్యం చంపకమాల పద్యంలో చెబుతాడంటే పద్నాలుగేళ్ల అమ్మాయితో తండ్రి మాట్లాడుతున్నాడంటే చంపకమాల సంపెంగ పూల సుగంధం రావాలి తిగిచి కవుంగిలించి జగతీపతి అక్కమలాయతాక్షి నెమ్మగము మొగంబునన్ కదియమోపు తిగిచి కవుంగిలించి అక్ జగతీపతి అక్కమలాయతాక్షి నెమ్మగము మొగంబునం కదియమోపు కరాంగుళుల కపోల మినుసుక కరాంగుళులన్ కపోలమింపుగా బుడుకు పొరిన్ బొరి అపూర్వ నమాచరించు పొరిన్ బొరి అపూర్వ విలోక కప్పగు మృదుమౌళిని కప్పగు మృదుమౌళిని ఉజ్వల నంకురచేష్ట నర్చు నర్మిలిన్ కప్పగు మృదుమౌళిని ఉజ్వల నంకురచేష్ట నర్చు మానవ జీవితంలో కౌమార దశ రెండవ దశ బాల్యం కౌమారం యవ్వనం అంటారు ఉత్తర దశ బాల్యం కాదు యవ్వనం కాదు అంటే కౌమారం ఎనిమిదేళ్ల వరకే బాల్యం అష్టవర్షా భవేత్ కన్యా అన్నారు శాస్త్రంలో ఎనిమిదో ఏట అమ్మాయి శరీరంలో మార్పులు మొదలవుతాయి అబ్బాయి శరీరంలో మార్పులు ఉండవు వీడికి పద్నాలుగో పదిహేను వచ్చి నెమ్మదిగా తండ్రి రేజర్ దొంగతనం చేసి గీకుతూ ఉంటాడు ఇక్కడ అప్పుడు మొదలైంది వాడికి ఎర నారాజర్ ఎందుకురా అంటాడే నీకే నేటి నాకు పెరగదా అంటాడు అక్కడికి ఆయనకి పద్నాలుగో పదిహేను రావాలి అమ్మాయిలకు అలా కాదు ఏళ్ళకి ఇంక నేను వివరాలు చెప్పడం బాగుండదు ఎనిమిదేళ్లకే అవయవాల్లో మార్పులు మొదలవుతాయి అది తల్లి గమనిస్తుంది వెంటనే అది కౌమారదశ తొమ్మిది నుంచి పదహారు ఆ తర్వాత ఇంక యౌ్వనం శర్గం ఉత్తరదయ దశ తిగిచి అమ్మాయి దగ్గరికి రావడానికి సిగ్గుపడుతోంది మరి పా స్మార్ట్ ఫోన్లు ఉండే యుగం కాదు కదా ఇప్పుడైతే ఎవడో వెలవక్కల పోతారు వెంటనే ఇక్కడ డాడీ వాట్ యూ వాంట్ అంటాడు ఇక్కడ ఇక్కడ అంత చనుగో వచ్చేసింది అప్పుడు లేదు దూరంగా ఉంది పాపం సుధేష్ఠ దగ్గర తిగిచి దగ్గరికి లాగడు దామ్మ అంత భయం ఎందుకంటే మహారాజు కదా జగతీపతి రాజ్యాన్ని పాలించే మహారాజు అండి వాళ్ళ నాన్న అమ్మాయి ఉండదా కాస్త భయం పైగా ఈయన పరిపాలనా వ్యవహారాల్లో నిర్విరామంగా ఉండి పిల్లల్ని పట్టించుకోలేడు కదా సహజంగా ఎప్పుడో సాయంత్రం ఇంటికి ఎడతాడు ఈయన అప్పటికేమో అమ్మాయి నాట్యానికి ఎడుతుంది ఆ అర్జునుడి దగ్గరికి బృహన్నాల దగ్గరికి నాట్యం వేసరికి ఎనిమిదో తొమ్మిదో అవుతుంది పిల్ల పడుకుందని చెబుతుంది తండ్రి చూసే అవకాశం ఎప్పుడు అందుకని ఈ అమ్మాయికి నాన్నగారు పిలిచారని కానీ నాన్నగారు పిలిచారా నాన్నగారు పిలిచారా అని సంతోషంగా వచ్చింది కానీ దగ్గరికి రావడానికి భయపడుతుంది అందుకని దగ్గరికి తీసుకున్నాడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కవుంగిలించి ఒక్క మాట చెబుతున్నాడు పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వయస్సులో ఉన్న అమ్మాయికి తండ్రి స్పరిశ చాలా అవసరం వయస్సులో ఉన్న అబ్బాయికి తల్లి స్పరిశ చాలా అవసరం ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు పక్కదారి పట్టకుండా ఉంటారు తొంభై శాతం పక్కదారి పట్టారు పదో ఏటి నుంచి ఇరవై ఏళ్ళ వరకు అబ్బాయికి తల్లి స్పరిశి చాలా అవసరం తల్లి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి భుజం చుట్టూ చేసి మాట్లాడాలి బుగ్గలు తడువుతూ మాట్లాడాలి జుట్టులోకి వెళ్ళి పోనిచ్చి నివురుతూ మాట్లాడాలి అమ్మాయిని తండ్రేనా అంతే లేకపోతే మొహమాటం లేకుండా చెబుతున్న ఈ ఈ స్పరిశలన్నీ బయట నుంచి ఆశిస్తారు వాళ్ళు చెడిపోతారు ఖచ్చితంగా అందుకే తెక్కినగారు ఈ పద్యం చెప్పాడు గారు జాతిని జడగొట్టడగా విరాట్ రాజ్ చేసిన పని ఐదు వేల ఏళ్ల క్రితం సమాజం ఇలా ఉండేది తెక్కినగారి కాలంలోనూ ఇలాగే ఉండేది తెక్కినగారు పదమూడవ శతాబ్ది అప్పుడు ఇలాగే ఉండేది ఏడు వందల ఏళ్ల క్రితం దిగిచి కవుంగిలించి దగ్గరికి ఇలా కౌగులించుకున్నట్ట అమ్మాయిని ఆ స్పరిశ ఆ అమ్మాయికి చాలా నచ్చింది మా అమ్మ నాన్న మా నాన్న నేనంటే చాలా ఇష్టం మహారాజు అనుకున్నాను కానీ మా నాన్నగా చను అందుకే జగతీపతి అని యతిస్థానంలో పెట్టి వాడాడు అక్కడ దేశానికి రాజు అయినా బిడ్డకు తండ్రే ఢిల్లీకి అయినా తల్లి కొడుకే నేను రాజును రాజునంటే అలాగే నీ రాజరికాలన్నీ తర్వాత ముందు అమ్మాయి అందుకే ఆ అమ్మాయికి నేను నీ తండ్రి రాజు బూజు అని తర్వాత నేను నీ తండ్రిని అమ్మాయికి చాలా చదువు మా నాన్నగారు మా నాన్నగారు నేను ఏదైనా అడగచ్చు ఇప్పుడు లేకపోతే ఎవరినో నేరస్తులను శిక్షిస్తూ ఉంటే అమ్మాయి చూసింది అనుకోండి నా తండ్రితో దుర్మార్గుడా అనుకుంటుంది కఠినాత్మడు అనుకుంటుంది ఆయన ధర్మం ఆయన చేశాడు కానీ అమ్మాయికి తెలియదు కదా వేరే భావానికి లోనవుతుంది అసలు ఈయన మన దగ్గరికి రానిస్తాడా లేదమ్మా నేను దేశానికి ఎవరైనా నేను నీకు తండ్రిని అందుకని జగతీపతి తివిచి కవుంగిలించి జగతీపతి కరాంగుళులన్ కపోలమింపుగా ఇంపుగా పుడుకున్ అమ్మాయిని దగ్గరికి తీసుకుని కరాంగుళులన్ ఈ చేతి వేళ్లతోటి కపోలం ఇంపుగా పుడుకున్ బొగ్గలు పుడుకుతున్నట్టే ఎలాగా బాగున్నావా బాగున్నావా ఏమిటో నీతో మాట్లాడి చాలా రోజులు మీ అమ్మాయిని అసలు నన్ను మాతో మాట్లాడినవ్వట్లేదమ్మా అని తల్లి మీద ఏదో చెబుతున్నాడు సరదా ఒగ్గలు పుడకాలి ఎందుకని ఆ స్పరిశ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్లలు మగపిల్లలు కోరుకుంటారు అది తల్లి ద్వారా తండ్రి ద్వారా జరిగితే ఇతర పురుషులని ఇతర స్త్రీలని తల్లిదండ్రులుగానే భావిస్తారు సమాజం మొత్తం బాగుంటుంది సమాజం మొత్తం బాగుంటుంది అది ఇక్కడ లోపించింది వీరు ఫోన్లో వీరున్నారు వారు ఆఫీసులో వారు ఉన్నారు వారు ఆఫీసులో ఫోన్లో ఉన్నారో ఎక్కడున్నారో వారికే తెలియదు పిల్లల్ని వదిలేశారు పదిహేను ఏళ్ళ వాళ్ళని పదహారు ఏళ్ళ వాళ్ళని వీళ్ళ జోలికి రాకుండా వాళ్ళకో ఫోన్ బారేశారు నా కోసమేసేనావు నీ కోసమేసేనావు నాకు భూమి నేక వైకుంఠ భూమి అని వాళ్ళు అందులో ఉన్నారు చూడకూడనివన్నీ చూశారు అడ్డమైనవన్నీ ఆశించారు ఎవడో నైజీరియా వాడు సైబీరియా వాడు దగిలాడు అందులో ఇప్పుడు ఎవరు బాధ్యులండి ఏ వయస్సులో ఏ స్పరిశ కావాలో ఆ స్పరిశ తల్లిదండ్రుల ద్వారా అందితే మృదువుగా సంస్కారవంతంగా పవిత్రంగా అందితే పక్కదారి ఎలా పడతారు తొంభై శాతం పట్టరండి ప్రతి ఒక్కరికి ఇదేముందని నేను చెప్పలేనమ్మా వాడి గ్రహస్థితి వాడుకుంటుంది అది వేరే మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన్ని మొత్తం అన్ని కుటుంబాలు అన్ని జీవితాలు మారిపోతాయి ఏమైనా ఉందా కానీ భగవంతుడు మనకు వాక్ ఇచ్చాడు ఇంతమంది ఇక్కడ బోర్డు ఖర్చు పెట్టుకుని పిలిచారు నన్ను ఇక్కడ నేను నా బాధ్యత నేను చేయాలి కదా దానికి ప్రయోజనమే లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారండి ఇప్పుడు మీరు రావడం ఏమిటమ్మా నేను కారులో పెడుతుంటే ఊరికే అద్దంలోంచి చూసి పదహారేళ్ల కుర్రాళ్ళు పదిహేడేళ్ల అమ్మాయిలు అక్కడి నుంచే నమస్కారం చేస్తున్నారు చాలు చాలు అనుసరిస్తున్నారు చాలు వాళ్ళకి నచ్చుతోంది వాళ్ళకి నచ్చుతోంది మనస్సుకి నచ్చింది అంటే ఈవెళ కాకపోతే రేపు ఆచరణలో పెడతారమ్మా వేరే విషయం అది వేదానికి పురాణానికి కావ్యానికి తేడా అది వేదంలో ఏదైనా చెబితే చేయకపోతే పాపమేమో అనుకుని చేస్తాం భయం మనకు తెలియదు కదా వేదం ఏమిటో అందుకని వేదం అంటే భయం వేదంలో చెప్పారట అంటే వేదంలో చెప్పారట చేయకపోతే నరకానికి పోతాం అని చేస్తాం పురాణాల్లో ఏదైనా చెప్పారనుకో చేస్తే పుణ్యం కదా అని చేస్తాం అక్కడ వ్రతాలు నోములు పుణ్యాలు చెబుతారు వేదంలో ఏదైనా చెబితే చేయకపోతే పాపమేమో అనుకుని చేస్తాం పురాణాల్లో ఏదైనా చెబితే చేస్తే పుణ్యమేమో అనుకుని చేస్తాం భారతం లాంటి కావ్యాల్లో ఏదైనా చెబితే మనకి ఇష్టమై చేస్తాం మనకి ఇష్టమై చేస్తాం అది తేడా అది తేడా మీరు ప్రలోభపడద్దు భయపడద్దు ఇష్టమై చేయండి మీకు ఇష్టమైతేనే చేయండి లేకపోతే ఏం జరుగుతుందో చూడండి ఇదొక ప్రయత్నం కరంగులు క జగతిపతి కరంగులను కపోల మించుక పుడుకొన్ అక్కమలాయతము మొగంపు గదియమోపి దగ్గరికి తీసుకుని కళ్ళకి కళ్ళు జోడించాడు నా బంగారు తల్లి అచ్చన్న నా పూలకే ఉత్తరా ఎలా ఉన్నావమ్మా బాగా నేర్చుకుంటున్నావా నేను అని అడుగుతాను అంత దగ్గరగా మొహం పెట్టి మాట్లాడాలి అమ్మాయితో తండ్రి అబ్బాయితో తల్లి ఎప్పుడు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ వయస్సుల్లో కౌమార దశలో మనము మంచం మీద కూర్చొని వాళ్ళనే పక్కన కూర్చోబెట్టుకోవాలి ఆ పవిత్రమైన మాతృస్పరిశిని పవిత్రమైన పితృస్పరిశిని అలవాటు పడినటువంటి కౌమార దశలో ఉన్న యువతి యువకులు తప్పుదారి పట్టారు వాళ్ళకి కావలసిన స్పరిశ ఆ వయస్సులో వాళ్ళకి తల్లి ద్వారా తండ్రి ద్వారా దొరికింది ఇక వాళ్ళ చదువులో వాళ్ళు ఉంటారు ఇవి లేకుండా మనం దూరం పెట్టి హాస్టల్లో భారేస్తేసరికి హాస్టల్లో ఎవడు ఉంటాడండి అక్కడ పనికి మాలని వాడే ఒకడు తయారవుతాడు అక్కడ ఓ వార్డెన్ ను పారేస్తారు వార్డెన్ ఆయా వీళ్ళెవరూ ప్రేమించరు కదండి పిల్లల్ని సమయానికి లేపుతారు లేకపోతే తిడతారు లేకపోతే కొడతారు కూడాను అదే తల్లిదండ్రులు అయితే ఏదో రకంగా లేవు ఏంటమ్మా లేకపోతే ఎలాగమ్మా చదువు ఎలాగమ్మా అప్పుడే నాన్నగారు లేచి వెళ్ళిపోయారమ్మా ఆఫీస్కి నువ్వు లేకపోయి ఇలా ఏదో మాట్లాడుతుంది ఆవిడ అంతేగాని కొట్టదు కదా కమలాయతాక్షి నిమ్మగము మొగమ్మునని కదా మీ దిక్కనగారి ప్రయోగం చూడండి కమలాయతాక్షి అప్పటికే అమ్మాయి కళ్ళు తామర పూరే కులాగా విశాలంగా ఉన్నాయడు పద్నాలుగేళ్ళు వయస్సు మరి అందంగా ఉంటాయి ఆ కళ్ళకి తండ్రి కళ్ళు తల్లి కళ్ళు జోడిస్తే పవిత్రంగా ఉంటాయి లేకపోతే బయట ఎవడో పనికి మన వాడు వాడు కళ్ళు వాడు జోడిస్తాడు కొంపలు అంటుకుపోతాయి ఇక అక్కడి నుంచి అమ్మాయిలు మన మాట వినరా ఇంకా అలవాటు పడిపోయారు అక్కడ ఇంకా ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు నన్ను దగ్గర తీసుకున్నావా మాట్లాడావా నాన్నగారు అసలు ఇంట్లో ఉన్నారా ఎక్కడో జరుగుతాడు ఆయన రాజకీయాలు ఆయనవి తిరగమను అంటాడు అంతే ఇక్కడ వీళ్ళు జరుగుతుందండి అది ఎంత రోటరీ క్లిబులు పెట్టినా ఎంత లైన్స్ క్లిబులు పెట్టినా ఏ సంస్థలు సేవా సంస్థలు పెట్టినా ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యతలు నిర్వర్తించడం అన్నిటికంటే గొప్ప సేవ దయచేసి గుర్తుంచుకోండి దయచేసి గుర్తుంచుకోండి సాధారణంగా తల్లి పట్ల తండ్రి పట్ల భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల బాధ్యతలు పక్కన పెడతాం వేరే సంస్థల్లో చాలా సేవలు చేస్తాం ఎందుకంటే వేరే సంస్థల్లో చేస్తే పేపర్లో వస్తుంది ఇంట్లో అన్నం పెడితే ఎవరికి రాదుగా ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారం అని ఇంట్లో వాళ్ళకి సేవలు చేస్తే పేపర్లో రాదు కదండి మనకు కావాల్సింది పబ్లిసిటీ ఇంటి బాధ్యతలను విస్మరించిన తర్వాత బయట నువ్వు ఎన్ని సేవలు చేసినా ఒకటే మాత్రం బయట ఏదో నలుగురు మెచ్చి మేకతోలు కప్పొచ్చు దండ వేయచ్చు నీకు మెడలో మెడల్స్ వేయచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత మెడ ఏమిటి తల కూడా ఉంచుకోవాల్సిందే ఏమైపోయింది ఇల్లు అంటే ఇక్కడ మీరు జరగండి మీ ఇష్టం వచ్చినట్టు అదిగో అమ్మాయి దాని ఇష్టం వచ్చినట్టు ఉంది ఎవడా ప్రేమించిందిట అయిపోయింది అని చెప్పి తల్లి చెప్పగానే అయిపోయింది శుభవార్త సర్వమంగళనామా సీత అప్పుడు ఏం చేస్తారు ఇంకా భార్యను భర్త భర్తను భార్య ఒకరినొకరు నిందించుకోరు నువ్వే సరిగ్గా చూడాలా నువ్వే సరిగ్గా చూడాల అంటే నువ్వే ఆ చూసే వయసులో చూసే విధానమే మనకు తెలుగు సాహిత్యం అందిస్తుంది ఇక్కడ కరంగుళులను కపోలం పొడుకు అంతేకాదండి పొరి పొరి అపూర్వ విలోకనమాచరించు అమ్మాయిని కూర్చేపట్టు అయ్యి బాబోయ్ ఎంత పెద్ద అయిపోయో నువ్వే అట్లా అది అపూర్వ విలోకనం ఏదో విచిత్రాన్ని చూసినట్టు చూద్దాం ఇవన్నీ పిల్లల ముందు చెయ్యాలి అవుదా మరి పద్నాలుగేళ్ళ అమ్మాయికి నాలుగేళ్ల అమ్మాయికి తేడా లేదా ఎంత పోయేవే నువ్వే అన్నారు నేను నాన్నగారు మీరు నన్ను ఎప్పుడు పట్టించుకున్నారు అంటుంది అమ్మాయి పట్లే ఇంత గౌను సరిపోయేదమ్మా నీకు ఇప్పుడు పరికిణి ఓనీ అవసరం అవుతున్నాయి అని అనాలి ఇంత గౌనమ్మా ఇంత గౌన్ చేస్తే ఇంకా చిన్నదానివిగా ఉండేదాని మీకు పెద్దదైపోయేది గౌను అప్పుడే మా అమ్మాయికి చూడండి పరికిణి సరిపోవట్లేదో ఓణి సరిపోవట్లేదు ఇప్పటికీ కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా దీని ప్రభావంతో వేరే చోట్ల ఓణీ పండుగలు చేస్తారు కదండీ ప్రత్యేకంగా పిల్లలకి పంచగట్టి ఫంక్ పండుగలు చేస్తారు కదండి అది ఎవ్వనో వచ్చిందని గమనించడమే దయచేసి గమనించండి దాన్ని హాఫ్ శారీ అని దరిద్రపు మాట వాడకండి అమ్మా హాఫ్ శారీ ఏమిటండి అదో సగం చీర కడతారా మీరు ఏం భాష ఏం వాడుతున్నావు అందమైన ఓణి అనే మాట ఉండగా శుభ్రంగా ఓంకారంలో ఓ అమ్మ అది ఓంకారంలో ఓ ఆ ఓణి వెయ్యాలి పిల్లలకి వేసినా వెయ్యకపోయినా రాయాలి కనీసం ఇక్కడ ఓ దరిద్ర భాష వచ్చి మన జీవితాన్ని దరిద్రం చేసింది ఇక్కడ దాన్ని పంచగట్టే పండుగను పంచగట్టే పండుగనే రాయాలి తెలుగులో దానికి ఏదో ఇంగ్లీష్ పేరు దీనికి ఏదో ఇంగ్లీష్ పేరు పోనీ మీరు ఏమైనా అందంగా హాఫ్ హాఫ్చారీ ఏమిటండి అంటే చీర సగం చింపారా వాళ్ళకి అదేం దరిద్రమండి సగం చీర కట్టుకోవడం కట్టుకుంటే పూర్తి చీర కట్టుకోమనండి ఆ పైట అనే దానికి ఓణి అనే మాట అందంగా తెలుగులో ఉండగా దాని వాడడం మనిషి ఇది వాడడం ఏంటి ఇలా అంటే కానీ అర్థం కాదు అర్థమైన వాడిని రమ్మనండి లేనివాడిని మానేమనండి ఎవరికి తెలుగు అర్థమవుతుందో వాళ్ళనే రమ్మనండి నేను వెళ్ళి ఒక కోట్లోకి వెళ్ళా అక్కడ స్టీల్ దుకాణాల్లో ఉంటాయి కదా ఇవన్నీ దండేలా ఏవో రకరకాలు బట్టలు ఆరేసుకుని దండ అంటే మళ్ళీ ఉతికిన బట్టలు ఆరేసేది కాదు కట్టి విడిచిన బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా పడగదిలో అటువంటిది అది నేలమారుగా ఉండాలి మధ్యలో ఉండాలి ఇలా ఆరేసేలా అటువంటి కొందామని చూస్తే ఆ కొట్లోకి వెళ్ళాను క్యాచాయే క్యాచాయే అన్నాడు వెంటనే అక్కడ వాడు నీకు తెలుగు వచ్చాను రాదు నాకు కొన్నబో అని నేను అంతే వాడు మొహమ్మద్ నేను కొన్నాం నీకు తెలుగు వచ్చే కొంటాను పైగా నేను అడిగా నువ్వు ఇక్కడే హైదరాబాద్ వచ్చి ఎంతకాలం ఏందని తెలుగులో అడిగి వాడికి అర్థమైందండి పదేళ్ళు అయిందని చెప్పాడు అది అది హిందీలో చెప్పాడు నేను తెలుగులోనే అడుగుతున్నా వాడు తెక్క వాడుకుంటే నాకు డబల్ తెక్కు ఉంటుంది ఇక్కడ రెట్టింపు ఉంటుంది నా తెక్క పదేళ్ళు అయింది దస్తాలం పదేళ్ళు అయింది కదా నీకు తెలుగు ఎందుకు రాదు తెలుగు నేర్చుకో నేర్చుకున్నాక నేను వస్తా రిడిపోయాను వెంటనే అలా మనం అందరం తెలుగు మాట్లాడిన వారి దగ్గర కొనకుండా ఉంటే తెలుగు భాష నిలబడుతుందండి తెలుగు భాష నిలబడుతుంది పైగా వాడు మొహమ్మద్ చెప్పాలి నీకు తెలుగు రాదు కాబట్టి నేను నీవు ఇక్కడ తెలుగులో పేరు పెట్టలేదు కాబట్టి నేను కొన్నాం అని చెప్పాలి స్పష్టంగా అప్పుడు మారతాడు మనిషి అది మనుషులం కదండి పరుషం లేదా తమిళనాడులో అయితే ఎలా ఉండరు కర్ణాటకలో అయితే ఎలా ఉండరు మలయాళీలు కూడా ఎలా ఉండరు ఒక్క తెలుగు వాళ్ళకే ఈ దౌర్భాగ్యం ఇక్కడ తెలుగు తప్ప అన్నీ ఉంటాయి విజయవాడ లాంటి నగరంలో కూడా ఎక్కడ తెలుగు వినపడదు కనపడదు తెలుగు పేరే ఉండదు అసలు ఎక్కడ దాన్ని మనం సహించి బతుకుతున్నాం అక్కడ తెలుగుని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపిస్తాము ఆ పౌరుషం ఉండాలి నేను తెలుగు ఉంటేనే కొంటా లేదన్నా నువ్వు తెలుగు మాట్లాడు ఆటో వాడు వచ్చాడు తెలుగు ఇక్కడ ఇక్కడ మీకు ఆ ప్రమాదం లేదండి హైదరాబాద్లో మాకు అదే ప్రమాదం ఖజానా ఖజానా అంటాడు జానా అంటాను నేను వెంటనే సైనిక్పురి వెళ్ళాలి వస్తావా అనగా నేను ఆశ్చర్యపోయానండి సైనిక్పురి వెళ్ళాలి వస్తావా అనగానే వస్తానండి నేను స్పష్టంగా మాట్లాడిన వాళ్ళని చూశాను నేను ఎందుకు రాడండి డబ్బులు వాడికి అవసరమా మనకు అవసరమా మనకి ఇంకో ఆటో వాడు దొరుకుతాడు వాడు దొరికినకెలా వదులుకుంటాడా మనకి ధైర్యం ఉండాలి మనకి ఎందుకు ఆ గొడవంత మరి ఎవరు చూసుకుంటాడు ముఖ్యమంత్రులు చూసుకుంటారా ప్రధానమంత్రులు చూసుకుంటారా వాళ్ళ గొడవలు ఉన్నాయి తెలుగు మాటలో తెలుగు ఆటలో తెలుగు బాటలో తెలుగు పద్యంలో ఇంత మాధుర్యం ఉంది ఇంత జీవితం ఉంది పరింబరి అపూర్వ విలోకనం ఆచరించు ఎంత మారిపోయేవే ఉత్తరా పద్నాలుగు ఏళ్ళనికి అప్పుడే నామశక్కి నా కాళ్ళ ముందు పెరిగా అని అంత ప్రేమగా ఆయన చేరే ఉత్తర తర్వాత ఆవిడ జీవితాన్ని మీరు గమనించండి త్యాగమయంగా నడిచిందమ్మా ఈ స్పరిశ కారణంగా ఉత్తర భారతంలో చాలా చిన్న పాత్ర కానీ అభిమన్యుడికి భార్య పరీక్షిత్తుకి తల్లి తండ్రి చెప్పినట్లే చేసుకుంది సంబంధం చేసుకున్న ఏడాదికి కడుపుతో ఉండగా భర్త చచ్చిపోతే దుఃఖాన్ని భరించింది శ్రీకృష్ణుడిని ప్రార్థించింది బిడ్డను బతికించుకుంది తర్వాత నడిచినటువంటి భర్త వంశానికి మూల రాజమాత ఎవరంటే ఉత్తర అంత సౌభాగ్యం ఆ తల్లికి ఎందుకు పట్టింది అంటే తండ్రి చెప్పినట్టు వింది తల్లి చెప్పినట్టు వింది ఆ తల్లిదండ్రులు ఆమె ఆమెను ఆ ప్రేమలో ముంచేశారు మేము కదా కదమ్మా నీకు ఎందుకు నేను మేము చూసుకుంటాం కదా నీ క్షేమం మాకంటే ఎవరికి తెలుస్తుంది అపూర్వ విలోకనం ఆచరించు ఎంత మారిపోయో అని చూస్తున్నాట పిల్లల్ని ప్రేమించాల్సిన విధానం అది అప్పుడు పిల్లలు వీడియో గేమ్స్ కూడా ఆడరండి తల్లి కావాలి తండ్రి కావాలని కోరుకుంటారు మనం వాళ్ళకి సమయం కేటాయించట్లా ఎందుకంటే మన సేవా సంస్థలు మనకున్నాయి మన బయట నగరాలు మనకున్నాయి మన సమ మన గొడవలు మనకున్నాయి మన రాజకీయాలు మనకున్నాయి ఇంకో నెలాళ్ళు పోతే ఆంధ్రప్రదేశ్లో ఎవడో దక్కడు మళ్ళీ మే నెలలో అయ్యేవరకు ఓ ఎన్నికలు 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 గొడవలు ఇంత చేసి మనం ఓటు ఎవడికి వేస్తామంటే అప్పుడు రెండు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చిన వాడికి వేస్తాం అంతకంటే వెళ్ళి దీనికోసం అంత గొడవ ఎందుకు ఇప్పుడు రేటు పెంచుతారు అంతేనా మన మనస్సేం మారలా మనం నెగ్గినా నెగ్గకపోయినా ఖచ్చితంగా మనం ఎవడు మంచి అనుకున్నామో వాడికి వేసినప్పుడు ప్రజాస్వామ్యం మారడానికి పదిహేడు జాలు పదిహేడు జాలు ఎక్కి మేము మనం వెయ్యమండి వాడు నెగ్గడం నెగ్గపోతే నీకేందు నీ అహంకారం ఎక్కడ నువ్వు వేసి వాడు నెగ్గలా అదో అహంకారం నెగ్గుతాడు నిన్ను వెయ్యమల్లా నీ అభిప్రాయం చెప్పమని చెప్పారు స్పష్టంగా చెప్పు నెగ్గకపోనాయి వాడికి వాళ్ళు ఆవిడ కూడా ఓటు వేయకపోవచ్చు మనం వెయ్యాలి మనం అనుకుంటున్నాం అంతే ఆవిడ వైకిపోవడానికి ఆవిడ కారణాలు ఆవిడకుంటే మనకు అనవసరం అప్పుడు మంచి వాళ్ళు నెక్కుతారు ఖచ్చితంగా అసలు కనీసం వాడికి ఓ నాకు ఇంత ఇన్ని ఓట్లు అన్నమాట అని తెలుసుకుంటారుగా ఎప్పటికీ పార్టీలు ఓడిపోయినప్పుడు గమనించండి ఏం మాట్లాడతారు మాకు సీట్లు రాలేదు కానీ ఓట్లు వచ్చాయి ఇది ఎక్కడిదిక్కడది పచ్చడి బాగోలేదు కానీ గోంగూర మంచిది అని పచ్చడి బాగోలేనప్పుడు గోంగూర మంచిది అయితే మనకేంటే గోంగూరతో పచ్చడి చేయాలి పచ్చడి బాగోలేదు ఇంక గోంగూర ఎలాంటిది అయితే ఇందుకు ఇక్కడ ఓ సీట్లు రాలేదు కానీ ఓట్లు వచ్చాయి ఇది ఊరిగా ఓదార్పు ఇక్కడ ఓట్లు వస్తే నెగ్గారు ఇక్కడ సీట్లు వస్తేనే నెగ్గుతారు ఉందా లేదా మనం ఓటేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు నెగ్గడంతో మనకి సంబంధం లేదండి ఇక్కడ వాళ్ళు ఆలోచించుకుందుకు అవకాశం యుద్ధ పోని మంచివాడికి ఓటేసేవాళ్ళు విజయవాడ నగరంలో ఇన్ని లక్షల మంది ఉన్నారు చాలు ఈసారి నెగ్గకపోయినా ఇంకోసారి నెగ్గుతాం అని ఒక విశ్వాసం కలుగుతుంది మీరు ఏం పెట్టారు ఇక్కడ క్రియేట్ ది హోప్ ఇన్ ది వరల్డ్ ప్రపంచం మీద ఒక ఆశని సృష్టించండి అని చెప్పారు కదా మీరు సృష్టించే విధానం మీ చేతుల్లో ఉంది రేపు ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఒక ఆశను సృష్టించండి అందుకే నిరాశమయం చేసేసి అంత ఇలాగే ఉంది అంత ఇలాగే ఉంది దేనికి మేము రావడం మాట్లాడడం దేనికి ఇక్కడ అంత అలాగే ఉంటే దాన్ని మార్చడం కదా మనం ప్రపంచం ఇలా ఉంది అలా ఉంది అని నిర్వచించేవాళ్ళు కాదు ఇప్పుడు కావాల్సింది ప్రపంచాన్ని మార్చేవాళ్ళు కావాలి ఇప్పుడు ఇట్ ఇస్ ది టైమ్ టు గెట్ ది చేంజ్ దాన్ని మార్చేవాళ్ళు కావాలి మనకి దీని కారణం ఇది ఈ కారణాలు విశ్లేషించడాలు టీవీల్లో చర్చించడా అన్ని పనికి మాలిన పనులు ఇవి యు వాంట్ చే వాంట్ చేంజ్ మనకు మార్పు కావాలి మార్పు ఎలా వస్తుందో అదే చేద్దాం ఆ మార్పు నీ చేతుల్లో ఉంది ముందు నీ కుటుంబం నుంచి మొదలవుతుంది నీ రాజకీయాల్లో నీ సమాజంలో నీ జీవితంలో మొత్తం ఉంటుంది ఆ మార్పు నీ చేతుల్లో ఎలా ఉంటుంది అనుకున్నది నువ్వు చేయి ఎవరు ఎవరి ప్రభావానికి లోనవలసిన పనులు అందుకని ఉత్తర తర్వాత ఏమవుతుంది అభిమన్యుడిని పెళ్లి చేసుకుంటుందని ఈయనకి తెలియదు ఆయన ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు ఎంత ఆశ్చర్యం ఆ రోజులో ఆ పద్ధతులు వేరు ఇద్దామనుకున్నాడు అర్జునుడు సంస్కారవంతుడు కాబట్టి వేరే వద్దన్నాడు ఇచ్చి పెళ్లి చేశాడు పోని ముసలాయనకు బదులు పడుచాయనకి ఇచ్చారు దక్కిందా వాడి ప్రాణం ఏడాదిలో పోయింది ఇవన్నీ వాడు తల్లిదండ్రులు ఊహించారా జాతకాలు చెప్పించి కూర్చున్నారా మన ధర్మం మనం చేశామా లేదా అని ఆలోచించారు విరా విరాట్ రాజు కానీ సుధేష్ణ కానీ అందుకే వాళ్ళకి మేలే జరిగింది కీచకుడు చనిపోయాడు సుధేష్ణ విరాట్ రాజు బాగానే ఉన్నారు పాండవులు వాళ్ళని శిక్షించలేదు